గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు రైతుల జీవనశైలిలో భాగంగా ఉండేది కాని మారిన పరిస్థితుల్లో కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫారాలకే పరిమితమైంది నాటుకోళ్ల నుంచి గుడ్లు మాంసం దిగుబడి తక్కువగా ఉండటం వల్ల వీటి పెంపకం రానురాను కనుమరుగవుతోంది అయితే ఇప్పుడు కేంద్రీయ కోళ్ల పరిశోధన స్థానం వారు వివిధ పరిశోధనలు జరిపి దేశవాళి కోళ్లలో అత్యుత్తమ సంకర జాతులను విడుదల చేశారు వీటి ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం లభించే అవకాశం కల్పిస్తున్నారు పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉండే ఈ జాతుల నుంచి అధిక మాంసోత్పత్తితో పాటు నాటుకోళ్ల కంటే రెండు నుంచి మూడు రెట్ల అధిక గుడ్ల దిగుబడిని మాంసోత్పత్తిని సాధించవచ్చు ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పెరట్లో కోళ్ల పెంపకం మహిళలకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా పది నుంచి పదిహేను పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్లోని ఐసీఏఆర్ ఫౌల్ట్రీ రీసెర్చ్ నాటుకోళ్లతో శంకరపరిచి అభివృద్ధి చేసిన వివిధ సంకరజాతి కోళ్లను రూపొందించడం జరిగింది పెరటి పెంపకం ద్వారా నిరక్షరాశులైన పేద గ్రామీణ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం నాటుకోళ్ల మాంసానికి గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే రెండు రెట్లు అధిక లాభాన్నిచ్చే విధంగా ఈ కోళ్ల జాతులను రూపొందించారు వీటిలో వనరాజ గ్రామప్రియ సీనిధి వనశ్రీ కృషిబ్రో వంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిని ఫామ్లో పెంచినప్పుడు ప్రధానంగా ఈ కోళ్ల నుంచి సంవత్సరానికి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై గుడ్లను పొందవచ్చు పెరట్లో పెంచితే ఏడాదికి నూట నలభై నుంచి నూట అరవై గుడ్లను పొందే వీలుంది నాటుపుంజులతో పోల్చితే మాంసోత్పత్తిలో రెండింతల అధిక బరువు వస్తున్నట్లు రైతుల అనుభవాలు తెలియజేస్తున్నాయి పెరటి కోళ్లు సాధ్యమైనంత వరకు ఆరు బయట పెంచుతాం కాబట్టి తక్కువ ఖర్చుతో అధిక రాబడి పొందే వీలుంది నాటు కోళ్లతో పాటు అభివృద్ధిపరిచిన శంకరజాతి కోళ్లను పెంచుకుంటే గ్రామీణులు తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చంటూ సూచిస్తున్నారు ఐసీఏఆర్ ఫౌల్ట్రీ రీసెర్చ్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం నిరంజన్ మామూలుగా గ్రామీణ రైతుల కోసము మా ఐసీఆర్ డైరెక్టరేట్ ఆఫ్ ఆఫ్ట్రీ రీసెర్చ్ అనేది పెరటిదొడ్లో కోళ్ల పెంపకానికి కావలసినటువంటి అనేక రకాల వెరైటీలను డెవలప్ చేసినాము పెరటిదోటిలో కోళ్ల పెంపకంలో మామూలుగా ఏమిటంటే జనరల్గా మనము ఈ కోళ్ల పెంపకం అనేది అనాదిగా పూర్వకాలం నుంచి వస్తూ ఉంది దీంట్లో నాటుకోళ్ళ పెంపకం పెంప పెంచడం వల్ల ఏమంటే నాటుకోడి ఈవెన్ పన్నెండు వార ఒక సంవత్సరము పన్నెండు నెలలకు మామూలుగా అయితే ఒక పుంజ అయితే కనుక ఒకటిన్నర నుంచి రెండు కిలోలు మహా అయితే అవుతుంది అదే పిట్ట పెట్ట అయితే కనుక ఒక ఒక కిలో పన్నెండు వందల గ్రాముల నుంచి దాటదు అదే మీరు గుడ్ దాని గుడ్ల ఉత్పత్తి చూసుకుంటే మ్యాక్సిమం నలభై నుంచి అరవై గుడ్లు సంవత్సరానికి పెడతాయి ఈ నాటుకోళ్ళు కాబట్టి ఈ నాటుకోళ్ళను పెరటి దొడ్లు పెంపుకోవడం వల్ల లాభం అంతగా ఉండదు కాబట్టి పెరటి దొడ్ల మన నాటుకోళ్ళ మాదిరి ఉండి పెరటి దొడ్లో వీటిని పెంచుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉండటానికి మా ఐసిఆర్ డైరెక్టరేట్ ఆఫ్ పోల్ట్రీ రీసెర్చ్ కొన్ని వెరైటీస్ని డెవలప్ చేసింది ఈ వెరైటీస్ మెయిన్గా ఏమంటే వనరాజ గ్రామప్రియ శ్రీనిధి వనశ్రీ అండ్ కృషి బ్రో వీళ్ళ వీటి విశిష్టత ఏమిటంటే ఈ కోళ్ళన్నీ కూడా మన నాటుకోళ్ళ మాదిరే రకరకాల రంగుల్లో ఉంటాయి చూడ్డానికి మన నాటుకోళ్ళ మాదిరే ఉంటాయి ఈవెన్ ఈ కోళ్ళు పెట్టే గుడ్లు కూడా మన కలర్ ఉంటుంది బ్రౌన్ కలర్లో ఉండి మన నాటుకోడి గుడ్ల మాదిరే ఉంటాయి మా ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ డెవలప్ చేసిన వెరైటీ ఏమంటే వనరాజ ఈ వనరాజ అనేది మే మాయనకు బాగా బ్రౌన్ కలర్లో ఉంటుంది బ్రౌన్ కలర్లో ఉండి మన దేశీ కోడి మాదిరి ఉంటుంది కానీ ఈ వనరాజా అనేది డ్యూవల్ పర్పస్ వెరైటీ అంటాము రెండు ఇది గుడ్ల కోసము ప్లస్ మన మా మాంసం కోసము కానీ కంపేర్ కంపేర్ చేసే మనము దీంట్లో మాంసం కోసం బాగా పెంచుతాము ఈ వనరాజ ఆరు వారాలలో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల గ్రాము బరువు వస్తుంది ప్లస్ మన ఫామ్లో పెంచినప్పుడు ఇది నూట యాభై నుంచి నూట అరవై గుడ్లు పెడుతుంది అదే వనరాజాను మనం దొడ్లో పెంచినప్పుడు దగ్గర దగ్గర నూ నూరు నుంచి నూట ఇరవై గుడ్ల వరకు పెడుతుంది ఇది ఒక డ్యూయల్ పర్పస్ వెరైటీ ఇంకొకటి ఇంకొక వెరైటీ ఏమంటే గ్రామప్రియ గ్రామప్రియ అనేది రూరల్ లేయర్ వెరైటీ ఇది బరువు తక్కువగా ఉంటుంది గుడ్లు ఎక్కువగా పెడుతుంది మీరు ఈ గ్రామప్రియ అనేది మనం ఫామ్లో పెంచినప్పుడు రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై గుడ్లు పెడుతుంది ప్లస్ అదే మీరు దొడ్లో ఉంచి పెంచడం పెంచినప్పుడు నూట అరవై నుంచి నూట ఎనభై గుడ్లు పెడతాయి ఈ గుడ్లు కూడా మన నాటుకోడిగా నాటుకోడు గుడ్ల వల్లే బ్రౌన్ కలర్లోనే ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ఇది మన గ్రామప్రియ అనేది వెయిట్ తక్కువ ఉంటుంది గుడ్లు చాలా ఎక్కువ పెడతాయి కానీ కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనకు నాటుకోడి లాగానే ఉంటుంది కానీ గుడ్లు మాత్రము చాలా ఎక్కువ పెడుతుంది కోడి తీసుకుంటే శ్రీనిధి శ్రీనిధి అనేది యాక్చువల్గా డ్యూ డ్యూయల్ పర్పస్ వెరైటీ డ్యూయల్ పర్పస్ వెరైటీ అంటే మనం మాంసం కోసము ప్లస్ గుడ్ల కోసము ఇది మల్టీ కలర్డ్ వెరైటీ దీంట్లో రకరకాల కలర్లు ఉంటాయి బ్రౌన్ ఉంటుంది గ్రే ఉంటుంది బ్లాక్ ఉంటుంది బారింగ్ క బారింగ్ ఉంటుంది ఈ రకరకాల అన్ని కలర్లు దీంట్లో ఉంటాయి అంతే కాకుండా శ్రీనిధి కోళ్ళు ఆరు వారాలలో ఏడు వందల నుంచి ఎనిమిది ఎనిమిది వందల గ్రాముల వరకు పెరుగుతాయి ఇవే కోళ్ళు మనం ఫామ్లో పెట్టి పెంచినప్పుడు రెండు వందల ము రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై గుడ్లు పెడతాయి అదే మనము ఫార్మర్ దగ్గర పెరటి దొడ్లో ఉంచి పెట్టినప్పుడు మనకు నూట నలభై నుంచి నూట అరవై గుడ్ల వరకు పెడతాది ఇది కాక ఇంకోటి మా మా సంస్థానంలో వనశ్రీ అనే వెరైటీ ఉంది వనశ్రీ అనేది ఇంప్రూవ్డ్ అసీల్ మామూలుగా మన నాటుకోడి అసీల్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి మేము డెవలప్ చేశాము మంచి గుడ్లు పెట్టేటట్లు అది ఆల్మో అది చూడడానికి ఆల్మోస్ట్ అసీలే దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంప్రూవ్ చేయడం వల్ల అది అసీల్ మాదిరే ఉంటుంది కానీ దాని దాని గుడ్ల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది మామూలుగా మనకు నాటు అసీలు కోడి నలభై నుంచి యాభై గుడ్లు పెడుతుంది ఈ అసీల్ కోడి ఈ వనశ్రీ ఇంప్రూవ్డ్ అసీల్ అనే ఈ వనశ్రీ కోళ్ళు మనకు నూట యాభై నుంచి నూట గుడ్ల వరకు ఒక సంవత్సరం లోపల పెడతాయి ఇది కాకుండా మా దగ్గర కృషిబ్రో అనేటువంటి ఒక కలర్డ్ బ్రాయిలర్ ఉంది మామూలుగా మార్కెట్లో మీకు ఎక్కడ చూసినా కూడా బ్రాయిలర్ వే బ్రాయిలర్ అంతా వైట్ కలర్లో ఉంటాయి మా కృషిబ్రో అనేది కల రకరకాల కలర్లు ఉంటాయి బ్లాక్ బ్రౌను బారింగు ఇట్లా గ్రే కలరు రకరకాల కలర్లో ఉంటాయి ఈ కోడి విశిష్టత ఏమంటే ఇది ఆరు వారాలలో వన్ పాయింట్ ఎయిట్ నుంచి టూ కిలో వరకు వెయిట్ పెరుగుతుంది ఈ వెరైటీలను ఉపయోగించడం వల్ల నాటు కోడిని పెంచిన దానికంటే కూడా రైతులకు ఎక్కువ లాభసాటిగా ఉంటాయి ఎందుకంటే ఇవి నాటుకోడి కంటే ఎక్కువ బరువు పెరుగుతాయి ఇవి నాటికోడి కంటే కూడా చాలా ఎగ్ చాలా ఎక్కువ ఎగ్గులు పెడతాయి ఈ కలర్ కో కలర్ ఉండడం వల్ల ఈ కోళ్ళను కూడా మనము నాటుకోడి ధరకే మార్కెట్లో అమ్ముకోవచ్చు కాబట్టి మీకు ఇది రెండు కిలోలు వచ్చింది అనుకోండి నాటుకోడి మీకు కిలో కిలోన్నర గట్టిగా వస్తుంది పెట్టయితే కిలో కూడా రాదు ఇవే రెండు కిలోలు వచ్చినటువంటి ఈ కోళ్లను మీరు మార్కెట్లో అమ్ే ఒక్కొక్క కిలోకి ఒక్కొక్క కోడి నుంచి మీకు కిలో మూడు వందల యాభై రూపాయలు చొప్పున అయితే ఏడు వందల రూపాయలు వస్తాయి కానీ మీకు ప్రొడక్షన్ కాస్ట్ దానికి దానా గీన అంతా చూసుకున్నా కూడా మీకు ఐదు వందల నుంచి ఐదు వందలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు కూడా అయ్యి కాక ఉంటుంది కాబట్టి మీకు ఒక్కొక్క కోడి నుంచి కూడా ఆరు వందల పది వారాలు పన్నెండు వారాల ఉంటే రెండు వందల రూపాయలు లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మన బ్రాయిలర్సు లేయర్స్ పెంచుతున్నాం కదా వాటికి కంపల్సరిగా మనకు కాంపౌండెడ్ ఫీడ్ మనము దానాను కొని ఇస్తాం కదా ఆ దాన కంపల్సరీ ఇవ్వాలి ఈ కోళ్ళకు మాత్రము మీరు దాన ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు దీనిలో దీనిలో విశిష్టత ఏమంటే తక్కువ తిని ఫార్మర్కు తక్కువ ఖర్చు కావాలా ఎక్కువ లాభం రావాలా అదే మామూలుగా మీరు బయట మనం ఇచ్చిన అంటే లేయర్ అయితే దగ్గర దగ్గర మనం నూట ఇరవై గ్రాముల దాన ఇవ్వాలి దీనికి ఒక ఇరవై గ్రాముల దాన ఇచ్చిన ప్రతిరోజు సరిపోతుంది వ్యాక్సినేషను ఫస్ట్ ఫస్ట్ రోజు మనము మ్యారక్స్ డిసీజ్ అనే వ్యాక్సిన్ మనము తీసుకునేటప్పుడు మా హ్యాచరీలోనే చేసి ఇస్తాము దాని తర్వాత ఆర్డీ వ్యాక్సిన్ కుక్కరి తెగులు అంటాము ఆ వ్యాక్సిన్ నాలుగో వారంలో ఒకటి ఆరు నుంచి ఎనిమిది వారాలలో ఒకటి ఇవ్వచ్చు మనం ఇంత పన్నెండు వారాలు పెంచుకుంటాము దాని తర్వాత ఇంకా పెంచుకుంటే సంవత్సరానికి ఒక వ్యాక్సిన్ ఇవ్వచ్చు ఈ రెండు వా ఈ రెండు వ్యాక్సిన్లు ఇవ్వడం వలన మనకు చాలా మటుకు డిసీజులు కంట్రోల్ చేయవచ్చు లేదా అప్పుడప్పుడు మనము ఇన్ఫెక్షస్ బర్సల్ డిసీజ్ అంటారు ఆ డిసీజ్కి ఒకదానికి లేదా పాక్స్ మన అమ్మవారు వస్తుంది కదా మనుషులలో ఆ మాదిరి పాక్స్ అని వస్తుంది అవసరం అనిపిస్తే కనుక ఈ రెండు వ్యాక్సిన్లు కూడా చేస్తే మనకు కోళ్ళలో మోటాలిటీ చాలా తక్కువ ఈ పెరటి పెంచుకునే దానిలో కూడా దానిలో కూడా మో మోటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతో పాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి పెట్టి కొద్ది కాలంలోనే లాభాలు రావడం కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలు ఉన్నాయి నాటుకోళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో పెరటికోళ్ల పెంపకం రైతులకు ఎంతో లాభదాయకం ఈ కోళ్లు కావలసిన రైతులు సంప్రదించవలసిన చిరునామా డైరెక్టర్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్ రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫోన్ నంబర్ జీరో ఫోర్ జీరో Two four zero one eight six eight one.